గారు మరణించిన తర్వాత నందమూరి తారక రామారావు గారు మరణం తర్వాత సాక్షాత్తు రామారావు గారి కొడుకు హరికృష్ణ గారు మా నాన్న మరణం మీద విచారణ జరగాలి సిబిఐ ఎంక్వైరీ జరగాలి అంటే కనీసం నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి సిబిసిఐడి అన్న ఎంక్వైరీ చేయించావా హరికృష్ణ గారు డిమాండ్ చేశాడు కదా నందమూరి తారక రామారావు గారి భార్య లక్ష్మీ పార్వతి గారు డిమాండ్ చేసింది కదా నా భర్త నందమూరి తారక రామారావు గారి హత్య మీద నాకు అనుమానాలు ఉన్నాయి ఆవిడ ఆయన మరణం మీద విచారణ చేయండి అని చెప్పి మాట్లాడారు కదా చంద్రబాబు నాయుడు పాత్ర ఏంటి దాంట్లో అనేది విచారణ చేయించమని చెప్పిన లక్ష్మీ పార్వతి గారు అడిగారు కదా ఈ రోజుకి నందమూరి తారక రామారావు గారి భార్య శ్రీమతి లక్ష్మీ పార్వతి గారు జీవించి ఉన్నారు కదా ఆవిడ స్టేట్మెంట్ ఇస్తుంది కదా నా భర్తకి హత్యకి లేకపోతే నా భర్త మరణానికి ఎన్టీ రామారావు గారి మరణానికి కారణం చంద్రబాబు నాయుడే అని చెప్పని మరి ఎందుకని ఆ రోజు డాక్టర్ సుబ్బారావు ఇంకో ఎంకయ్యో పుల్లయ్యో మీ తరపున అక్కడ పాత్రలు పోషించిన వాళ్ళో ఐఏఎస్ ఆఫీసర్లో ఎవరెవరు ఏమేం పాత్ర పోషించారో అన్నీ రావాలి కదా మరి లక్ష్మీపార్వతి గారి స్టేట్మెంట్ హరికృష్ణ గారి స్టేట్మెంట్ పరిగణలోకి తీసుకోవా దాని మీద కూడా ఎన్టీ రామారావు గారి మరణం మీద కూడా ఇటువంటి పుస్తకం ఇటు వేయాలి కదా రామారావు గారు ఎందుకు చచ్చిపోయారో అలాగే దీంట్లో రాస్తాడు ఎంత పాపం అంటే ఎంపీ అవినాష్ రెడ్డి గారు సిబిఐకి వెళ్ళంట వాంగ్మూలం ఇచ్చాడంట నీకెట్ట వచ్చింది అక్షరాలతో రాస్తాడు అవినాష్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు సిబిఐకి నీకెక్కడది సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చింది అది కోర్టు డాక్యుమెంట్ కాదు ఇంకా కోర్టులోకి వెళ్ళి మీరు తీసుకోలేదు కదా నీకెక్కడి నుంచి వచ్చింది అంటే ఒకటే ఒకటి అక్కడ అయితే ఇది విషపరాతలు అవ్వాలి తప్పుడు రాతలు కాయింపు రాతలు దుర్మార్గమైనటువంటి రాజకీయ క్రీడలో భాగంగా ఈ స్టేట్మెంట్లు అవినాష్ రెడ్డి గారు సిబిఐకి ఇట్లా చెప్పాడు అట్లా చెప్పాడు లేదంటే నువ్వు చెప్పేదే నిజమైతే కనుక అక్కడ స్టేట్మెంట్ ఇచ్చింది అని ఇదే దాంట్లో 161 లో ఎట్లా ఉంటుందంటే ఎవడైనా చెప్పచ్చు చెప్పకపోవచ్చు వాళ్ళ నోటుకు వచ్చింది రాసుకుని కూర్చోబెట్టి వాళ్ళ నోటుకు వచ్చింది రాసుకుని కింద చెప్పాడు అని ఆ కానిస్టేబుల్ ఎస్ఐయో సిఐయో డిఎస్పీని వాళ్ళు సంతకం పెడతారు కనీసం 161 స్టేట్మెంట్ ఇచ్చినోడు కూడా సంతకం పెట్టడు వాళ్ళే రాసుకుంటారు అది కాగితం నీకు వాళ్ళు రాసుకున్న కాగితం నీ దగ్గరికి వచ్చిందంటే ఏమనుకోవాలి ఖచ్చితంగా సిబిఐలో ప్రస్తుతం ఉన్నటువంటి అధికారుల్లో నీ మనుషులు ఉన్నారు నీ చేతిలో కీలుబొమ్మలు ఉన్నారు నీకు అనుగుణంగా నువ్వు చెప్పినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు కారణం ఏదన్నా అవ్వచ్చు అదే అవ్వాలి లేకపోతే సిబిఐకి ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంటు నువ్వెట్టా చేయగలవు